నమస్కారం దూరదర్శన్ సమర్పిస్తున్న కాంతి మహిళల కార్యక్రమానికి స్వాగతం ప్రతివారం కూడా మనం ఎందరో విజయవంతమైన మహిళల్ని పరిచయం చేసుకుంటూ వస్తున్నాం సో ఇవాళ కూడా మనతో పాటు ఓ చక్కటి గెస్ట్ ఉన్నారు సో వారితో మనం మాట్లాడేద్దాం ఆమె ఎవరో కాదు శ్రీమతి ప్రగతి గారు జూట్ బ్యాగ్స్ తయారు చేయడంలోనూ అలాగే ఎంతో మంది స్త్రీలకు జూట్ బ్యాగ్స్ లో శిక్షణను ఇస్తూ వస్తున్నారు సహజ ఫ్యాషన్స్ అనే సంస్థను కూడా స్థాపించి ఇప్పటి వరకు దాదాపుగా పదేళ్ల నుంచి తొమ్మిది వేలకు పైగా మహిళలకు ఇందులో శిక్షణను ఇచ్చి తమ కాళ్లపై తాము నిలబడేలాగా చేస్తూ వస్తున్నారు సో ఇవాళ మనతో పాటు ప్రగతి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే నమస్తే మేడం స్వాగతం సో ప్రగతి గారు మీరు జూట్ బ్యాగ్స్ తయారు చేయడంలోనే అలాగే శిక్షణను ఇవ్వడంలో కూడా చాలా నిష్ణాతులనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే ఏపీలోనే అలాగే తెలంగాణలో కూడా దాదాపు తొమ్మిది వేల మందికి పైగా మహిళలకు మీరు శిక్షణ ఇస్తూ వస్తున్నారు సో అసలు ఫస్ట్ మీరు ఎక్కడ పుట్టారు అలాగే మీ విద్యాభ్యాసం దాని గురించి చెప్పండి నమస్తే అండి నా పేరు ప్రగతి నేను పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా గుంటూరు జిల్లాలోనేనండి మాది గుంటూరు నేను డిగ్రీ వరకు చదువుకున్నాను అప్పుడు చిన్నప్పటి నుంచే నాకు ఏదో ఒకటి చెయ్యాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి నాతో పాటు ఒక పది మందికి ఉపాధి కల్పించాలి అనేది నాకు మొదటి నుంచి ఉంది అది నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి అంత వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటున్న టైంలో నాకు ఖాళీ టైం దొరికింది అప్పుడు నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను మొదలుపెట్టాను సో అంటే మీరు ఇప్పుడు జూట్ బ్యాగ్స్ తయారు చేయడంలోని ఇంచుమించుకునే అవార్డులు కూడా అవును మేడం సో అసలు జూట్ బ్యాగ్స్ తయారు చేయాలి ఇదే నేర్చుకోవాలి నేను శిక్షణ తీసుకుని చాలా మందికి శిక్షణ ఇచ్చారు సో ఆ జూట్ బ్యాగ్స్ తయారు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అది ఫస్ట్ లో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి అనేది వచ్చింది మేడం కానీ దానికి పర్యావరణంగా ఏం వాడాలి అనేది నాకు కూడా తెలియదు నేను దాని గురించి అప్పుడే జూట్ బ్యాగ్స్ గురించి ఒక ట్రైనింగ్ పడింది నేను తెలుసుకొని ప్లా 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 ప్లాస్టిక్ బదులు జ్యూట్ అయితే మంచిది ప్రకృతి భూమిలో ఈజీగా కలిసిపోతుంది కాబట్టి మనం ఎందుకు తయారు చేయకూడదు అనిపించేసి నేను నేర్చుకున్నాను నేర్చుకున్నాను తర్వాత దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో నాకు అర్థం కల తర్వాత ఒక్కోటి తయారు చేసి మా చుట్టుపక్కల వాళ్ళకి మా ఫ్రెండ్స్కి మా రిలేటివ్స్కి ఇచ్చి అందరు బాగున్నాయి ఇంకా మాకు చేసిస్తావా చేసిస్తామని అడగటంతో నేను మెల్లమెల్లగా స్టార్ట్ చేసేసి అది ఒక అనుకోకుండా ఒక మ్యారేజ్కి నేను గిఫ్ట్ గా చేసి ఇవ్వాల్సి వచ్చింది దాని తర్వాత నేను ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు మేడం సో అంటే మీరు దాదాపుగా సహజ ఫ్యాషన్స్ అని స్టార్ట్ చేశారు సో దీనికి ముందు కూడా మీరు బ్యూటిషియన్ కోర్సెస్ అలాగే జ్యువెలరీస్ తయారు చేయడం ఇలా చాలా చిన్న చిన్న కళల్ని మీరు నేర్చుకుని వాటిని మార్కెట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు వాటిలో ట్రైనింగ్ కూడా ఇస్తూ వచ్చారు సో అది ఎన్నాళ్ళు చేశారు మీరు అంటే ఇప్పటికి మీరు సహజ ఫ్యాషన్ స్టార్ట్ చేసి పదేళ్ళు ఏళ్ళు అవుతుంది అంతకు ముందు మీరు ఒక పదిహేను ఏళ్ళు నుంచి కూడా ఇవన్నీ స్టార్ట్ చేశారు అవును మేడం సో ఆ చేసేవాళ్ళు మీరు నేను సరదాగా నేర్చుకున్నాను మేడం మ్యారేజ్ అవ్వకముందే తర్వాత ఎప్పుడు అది నాకు ఉపయోగపడుతుంది అని నేను అనుకోలేదు ఒక ప్రోగ్రాము నేర్చుకోవడానికి వెళ్ళి అనుకోకుండా నేను అక్కడే ట్రైనింగ్ ఇవ్వటం మొదలు పెట్టాను ఇంకా అలాగా అందరికీ చాలా మంది మహిళలకి ఏపీ తెలంగాణ మొత్తం మీద తొమ్మిది వేల మందికి అంతకంటే ఇంకా ఎక్కువే బ్యూటీ పార్లరు ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ జ్యువెలరీ చాక్లెట్ మేకింగ్ గిఫ్ట్ క్యాండిల్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ లో వాళ్ళకి ఏ రంగంలో ఇష్టం ఉందో దాంట్లో మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకుంటాము అన్న కూడా మేము మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళం అంటే మీరు ఇప్పుడు చాలా మంది మహిళలకి ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నారు సో స్టార్టింగ్ స్టేజ్ లోనే మనకి చాలా హడ్డెల్స్ ఉంటాయి ఎందుకంటే మీరు నేర్చుకుని ట్రైనర్ గా మారారు సో ఆ నేర్చుకుని ట్రైనర్ గా మారే టైంలోని మీకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి నేను ఫస్ట్ మొదలు పెట్టగానే వెంటనే నేను కూడా ఓ సిక్స్ మంత్స్లోనే బాగా డెవలప్ అయిపోతాను అనుకున్నాను కానీ రెండు మూడు ఆర్డర్ల తర్వాత ఒక సిక్స్ మంత్స్ నేను డల్ అయిపోయాను ఆర్డర్స్ ఏం రాలేదు తర్వాత ఏంటంటే అసలు మార్కెట్లో ఎలా తెచ్చుకోవాలి ఎంత రేటుకి ఇవ్వాలి అనేది నేను బాగా ఈ సిక్స్ మంత్స్లో బాగా సెట్ చేశాను తెలుసుకున్నాను ఎక్కడ అందరికంటే మార్కెట్లో కన్నా కూడా మన దగ్గర తక్కువ రేటుకి ఇవ్వాలి ప్లస్ క్వాలిటీ బాగుండాలి అప్పుడు అందరికీ అందుబాటు ధరలో ఉంటేనే ప్రతి ఒక్కళ్ళు కూడా పంటడానికి రెడీగా ఉంటారు అందుకని ఇవన్నీ సిక్స్ మంత్స్లో నేను బాగా ఎంక్వైరీ చేశాను ఎక్కడ జూట్ తెచ్చుకోవాలి ఎట్లా తెచ్చుకుంటే మనం ఈజీగా తొందరగా తక్కువ రేట్లో ఇవ్వగలం అది నేను ఈ సిక్స్ మంత్స్ తర్వాత తెలుసుకున్నాను తర్వాత దాని తర్వాత నుంచి నేను డెవలప్ చేసుకోవటము కొత్త కొత్త మోడల్స్ క్రియేట్ చేయటము ఈజీగా అందరు క్యారీ చేసేలాగా ఎలా ఇవ్వాలి ఇవన్నీ తెలుసుకొని నేను చేసి ఇచ్చాను దాంతో నాకు ఇంప్రూవ్ అయ్యింది అంటే ఎన్నాళ్ళు అవుతుంది మేడం మీరు సంస్థను స్థాపించారు సంస్థను స్థాపించి టెన్ ఇయర్స్ అవుతుంది మేడం అంతకు ముందు నేను టెన్ ఇయర్స్ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్రైనింగ్స్ ఇచ్చాను ట్రైనింగ్స్ తర్వాత నాకు ఈ బిజినెస్ ఎప్పుడైతే డెవలప్ అయిందో నాకు ట్రైనింగ్స్ తగ్గించుకున్నానికి ట్రైనింగ్స్ చేయడానికి నాకు టైం దొరకలేదు దాంతో నేను బిజినెస్ డెవలప్ చేసుకొని దాంట్లో ఇంకా కొత్త కొత్త మెళకువలు తెలుసుకుంటా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఇంకా ఇప్పుడు ఒక నా దగ్గర ఒక నలుగురు వర్కర్స్ ఉన్నారు పర్మనెంట్ వర్కర్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ పీస్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే మీరు కోవిడ్ ముందు చాలా బాగుంది బిజినెస్ ఉంది అన్నట్టు ఉండేది చాలా వరకు సో ఇప్పుడు ఎలా ఉంది మేడం ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత బిజినెస్ మేడం ఎందుకంటే ఇప్పుడు జూట్ బ్యాగ్స్ అనేది ప్రత్యేకంగా ఎవ్రీడే ఎవరు కొనరు దానికి ఏంటంటే మనకి ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే మీటింగ్స్ కార్పొరేట్ మీటింగ్స్ ఉంటే ఏదన్నా చిన్న చిన్న కిట్టి పార్టీలు ఉంటే దాని పర్పస్ మాత్రమే బ్యాగ్స్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం వాడతాం లంచ్ బ్యాగ్ అంటే మనం ఒక్కసారి రెండుసార్లు కొంటాం ఈ టూ మంత్స్ నుంచి మళ్ళీ కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి అనేది బాగా ఇది చేస్తున్నారు గవర్నమెంట్ దాంతో ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కొంతమంది ఇదివరకు ఏంటంటే జూటు గురించి అవగాహన తక్కువ ఉండేది ఇప్పుడు కొంతమంది తెలుసుకొని దాన్ని ఖచ్చితంగా మనం జూటు వాడాలి అని తెలుసుకుంటున్నారు ఇప్పుడు కొన్ని మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ నుంచి బిజినెస్ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యింది ఇప్పుడు కొంచెం పర్వాలేదు సో స్టార్టింగ్ లో జూట్ గురించి అవగాహన ఎలా ఉండేది ప్రజల్లో మామూలుగా మీరు పరిచయం చేసే టైంకి జూట్ అనేది అప్పటికి వాడకం చాలా తగ్గిపోయింది ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉంటుంది సో మీరు స్టార్ట్ చేసే టైంకి అప్పుడప్పుడే జూట్ అనేది ప్రజలకి లైట్ గా తెలుస్తూ వస్తుంది సో అలాంటి టైంలో మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మార్కెట్ చేయడానికి కానీ ఇట్లా జూట్ గురించి కొంతమందికే తెలుసు అప్పుడు ఎక్కువ మందికి తెలియదు ఒకవేళ మేము ఇట్లా ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి ఇది వాడాలి ఇది తొందరగా మట్టిలో కలిసిపోతుంది దీనివల్ల ప్రాబ్లం లేదని చెప్పిన చాలామంది కొంతమంది చాలా బాగుంది అని తీసుకునేవాళ్ళు కొంతమంది ఏముంది వర్షంలో తడిస్తే తడిసిపోతుంది కదా దానివల్ల మనకి ఉపయోగం లేదు వద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు తర్వాత ఇప్పుడు ఇప్పుడు బాగా తెలుసుకుంటున్నారు తెలుసుకొని వాడుతున్నారు అప్పుడైతే మేము చాలా ప్రతి ఒక్కరికి ఇంప్రూవ్ చేయడానికి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళం లాక్డౌన్ ముందైతే కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ వాటిల్లో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి జూట్ వాడండి ప్లాస్టిక్ని బ్యాన్ చేయండి లేదంటే పర్యావరణం అంతా కలుషితం అయిపోతే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయని చేసి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటం వల్ల ఇప్పుడు జ్యూట్ అందరు వాడుతున్నారు అంటే మనకి ఇప్పుడు మీరు ట్రైనింగ్స్ ఇస్తూ వస్తున్నారు అని చెప్పారు సో ఇప్పుడు ట్రైనింగ్స్ కంటిన్యూ చేయడం తగ్గిందని ఉన్నారు సో గతంలో మీరు ట్రైనింగ్ ఇచ్చే టైంలో మీరు అంటే దాదాపుగా ఎంతమంది మహిళలకు మీరు ట్రైనింగ్ ఇచ్చిండి ఉంటారు నేను ఇచ్చింది మొత్తము మేడం మహిళలే మేడం అందరు మహిళలే ఇప్పటి వరకు తొమ్మిది వేల మందికి ఇచ్చాము వాళ్ళల్లో కొంతమంది బిజినెస్ చేసుకుంటున్నారు మేము ట్రైనింగ్ ఇచ్చాను కదా అని చెప్పేసి వాళ్ళనేం వదిలేను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మేము ఇంకెవరి సపోర్ట్ మాకు అవసరం లేదు మేము చేసుకోగలం అన్నంత వరకు ప్రతి నిమిషం నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటాను సో అంటే ఎలాంటి హెల్ప్ మేడం మీరు మీరు ట్రైనింగ్ ఇస్తారు ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది అది వాళ్ళకి ఇది ఫిఫ్టీన్ డేస్లో నేర్చుకోవచ్చు మేడం ట్రైనింగ్ అసలు వర్క్ రాని వాళ్ళకి కూడా ఫిఫ్టీన్ డేస్లో మేము ప్రొఫెషనల్స్ లాగా తయారు చేస్తాము వాళ్ళు ఎలా మెటీరియల్ తెచ్చుకోవాలి ఎలా కుట్టాలి ఎలా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను మెటీరియల్ అంతా ఇస్తారన్నారు సర్టిఫికేషన్ అంటూ మీ నుంచి ఉంటుంది అది అంటే గవర్నమెంట్ నుంచి చేసే ట్రైనింగ్స్కి గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తుంది మేడం నేను ఇప్పటి వరకు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను ట్రైనింగ్స్ ఇచ్చాను కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు కొన్ని ఇట్లా కోక కంపెనీ వాళ్ళు కొన్ని విలేజెస్ని ని అడాప్ట్ చేసుకున్నారు మేడం ఆ విలేజ్ వాళ్ళ తరపు నుంచి కూడా నేను ఆ విలేజెస్కి కి నేను ట్రైనింగ్స్ ఇచ్చాను వాళ్ళల్లో కూడా కొంతమంది ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో ఉండి చేసుకున్న వాళ్ళకి కూడా నేను సపోర్ట్ చేస్తాను సో అంటే ఇప్పుడు ఏదైనా కాలేజెస్లో లో కానీ స్కూల్స్ లో ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా ఏమైనా ఎక్కువైనాయా గతంతో పోల్చుకుంటే ప్లాస్టిక్ మీద బ్యాండ్ ఉంది ఇప్పుడు మనకి సో ఈ బ్యాండ్ తర్వాత మీకు ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది జ్యూట్ కి సంబంధించి అవేర్నెస్ మీద చేయాలి మేడం ఎందుకంటే ఇప్పటివరకు కాలేజీలు స్కూల్స్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ వాళ్ళకి అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా జూటు క్లాత్ బ్యాగ్స్ వాడేలాగా ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే చెయ్యాలి సో మేడం ముఖ్యంగా మీరు చాలా రకాల జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నానని చెప్పారు సో మీరు తయారు చేస్తున్న జూట్ బ్యాగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి సో వాటిని ఒకసారి మా ప్రేక్షకులకు చూపించండి తప్పకుండా మేడం జూట్లో చాలా రకాలు ఉంటాయి మేడం లంచ్ బ్యాగ్ ఉంటుంది రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ ఉంటుంది కాలేజ్ బ్యాగ్ ఉంటుంది ఇంకా మనీ పర్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ జెంట్స్ వాడుకునే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ అట్లాగా వీటిలో ఒకటి ఇది న్యాచురల్ జూట్ అంటారు మేడం దీన్ని ఇది ఏంటంటే మనకి మల్టీ పర్పస్ మల్టీపర్పస్ అంటే మనం దీని టెంపుల్కి తీసుకెళ్ళచ్చు లంచ్ బ్యాగ్ లాగా ఉపయోగించుకోవచ్చు లేదంటే మనం మన ఇష్టం అందుకని దీన్ని మల్టీపర్పస్ అంటాము ఎట్లయినా సరే మనం వాడుకోవచ్చు ఇది వచ్చేసి కలర్ జూట్ అంటాం దీన్ని ఇది కలర్ జూట్ ఇదేంటంటే ఇది కూడా అంతే సేమ్ లంచ్ బ్యాగ్ టెంపుల్ బ్యాగ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ ఇట్లా మనం ప్రింట్ చేసి ఇవ్వటము అట్లా అన్ని చేసి ఇవ్వచ్చు కాకపోతే ఇదేంటంటే కలర్ జూట్ అంటాం దీన్ని ఇది వచ్చేసి ప్రింటెడ్ మేడం హ్యాండ్ పర్స్ అంటారు దీన్ని ఇప్పుడు ఎందుకంటే మహిళలకి కంపల్సరిగా మేము ట్రైనింగ్లో ఇది కంపల్సరీగా నేర్పిస్తాము ఎందుకంటే మన చేతులతో మనం కుట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందుకని చెప్పేసి మేము ఇట్లా చూపిస్తాము ఇట్లా దీన్ని హ్యాండ్ పర్స్ అంటాము మల్టీపర్పస్గా మనకి ఎలా అంటే అలా వాడుకోవచ్చు దీన్ని ఇది వచ్చేసి మనం ఫంక్షన్స్ లో ఇస్తాం కదా మేడం రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ అట్లాగా దీన్ని కలర్ జూట్ అంటాము ఇవి మనకి హ్యాండిల్స్ ఇట్లా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి ఇట్లా మనం ప్రింట్ చేసి ఇస్తాం ఇది వాళ్ళకి గృహప్రవేశం కోసం అనుకోండి గృహ ఇట్లాగా మ్యారేజ్ అయితే మ్యారేజ్కి కిట్టి పార్టీ అయితే కిట్టి పార్టీకి ఇట్లా మేము ప్రింట్ చేసేసి ఇస్తాం అనమాట బ్యాగ్స్ ఇది వచ్చేసి ఫైల్ అంటాం మేడం ఫైల్ బ్యాగ్ ఫైల్ బ్యాగ్ మనకి ఏదన్నా ఫోల్డర్ ఏదైనా పేపర్స్ మన సర్టిఫికేట్స్ అట్లాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ మనం పెట్టుకోవచ్చు సో కంపెనీ ప్రింట్ కూడా వచ్చు కంపెనీ ప్రింట్ కూడా మేము ఇట్లా చేసిస్తాం మనకు లోపల కావాలన్నా చేస్తాం బయట కావాలన్నా చేస్తాం అనమాట ఇది చిన్నగా టెంపుల్ కోసం మనం మాములుగా ఏదన్నా బయటకు వెళ్తున్నాం అనుకోండి మనీ పర్స్ లాగా వాడుకోవచ్చు చిన్న చిన్న మనం మొబైల్ ఫోన్ కానీ లేదా ఏదో చిన్న చిన్న షాపింగ్ ఉంది అంతవరకు వెళ్ళిపోయి తెచ్చుకోవచ్చు మనం అట్లాగా వాటిల్లోనే ఇది ఒక మోడల్ మేడం అది ఒక మోడల్ ఇది ఒక మోడల్ వస్తుంది ఇది కూడా అంతే సేమ్ దాంట్లోనే ఇంకొకటి ఏంటంటే ఇది స్లింగ్ బ్యాగ్ ఓకే ఈ మధ్య స్లింగ్ బ్యాగ్స్ అనేది మనం ఎక్కువగా వాడుతున్నాం కదా ప్రతి ఒక్కళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అట్లాగా ఇది స్లింగ్ బ్యాగ్ లాగా ఉపయోగించుకుంటాం ఈ థ్రెడ్ ఇది సో కాలేజ్ స్టూడెంట్స్ కాలేజీ స్టూడెంట్స్ ఏంటి మనం ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా సరే వాడుకునేలాగా చేసుకోవచ్చు ఇది అడ్జస్టబుల్ పెడతాం మేము వాళ్ళకి ఎట్లా అంటే అట్లాగా చేసుకుంటాం ఇది వచ్చేసి జెంట్స్కి ఎక్కువ వాడతారు కదా మేడం ఇది వాళ్ళ ఫైల్స్ డైరీస్ ఫైల్స్ మొబైల్ ఇట్లా పట్టుకొని వెళ్తా ఉంటారు కదా ఇదివరకు ఏంటంటే మనకి సింథటిక్ లో ఉండేది దాంతో ఇప్పుడు దాంతో ఏంటంటే జూట్లో కూడా మనం ఇలాంటివి కూడా రెడీ చేయొచ్చు అని చెప్పడం కోసం మేము ఒకటి తయారు చేసాం ఇది ఇది వచ్చేసి స్కూల్ బ్యాగ్ మేడం ఇది స్కూల్ కూడా మేము ఇట్లాగే తయారు చేస్తాము ఇది బ్యాక్ ప్యాక్ అంటాము యాక్చువల్గా బ్యాక్ ప్యాక్ అనేది జూట్లో మేము ఫస్ట్ తయారు చేసాము ఇది చాలా బాగుంది ఇట్లా ఉంటుంది దీనికి టూ జిప్స్ మనకి బయట ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా అలాగే చేసుకొని ఇస్తాం అన్నమాట ఇట్లాగ పిల్లల కోసం కావాలి అంటే వాళ్ళకి ఇష్టపడేలాగా ఇట్లాంటి బొమ్మలు ఇలాంటివి ఏదైనా సరే మేము ప్రింట్ చేసి ఇస్తాం ఇట్లా సో బ్యాగ్స్ అయితే మాత్రం చాలా రకాలు ఉన్నాయండి అలాగే ప్రస్తుతం స్కూల్ బ్యాగ్ అయినా కానీ లేదంటే కాలేజ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఏవైనా కూడా మాక్సిమం ప్లాస్టిక్ తోనే తయారవుతుంది సో మార్కెట్ లో ఏవైతే తయారు చేస్తున్నారో ప్లాస్టిక్ తోనే దానిలో మీరు మరలా సేమ్ యాజ్టీస్ గా డూప్లికేట్ చేస్తూ జ్యూట్ లోనే ప్రకృతిని కాపాడే దిశగా జ్యూట్ లో తయారు చేసి బ్యాగ్స్ చూపించారు సో చాలా బాగా అనిపించింది రియల్లీ వండర్ఫుల్ అండి అయితే మీకు అంటే ఆర్డర్స్ ఎలా ఉంటున్నాయంటారు ఇప్పుడు కాలేజ్ బ్యాగ్స్ లైక్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి సో మీరు మార్కెట్ లోని గెయిన్ ఇప్పుడు గెయిన్ అవ్వగలుగుతున్నాను మేడం ఫస్ట్ ఏంటంటే మనం ఎట్లా అంటే నాదంతా మౌత్ పబ్లిసిటీ మేడం మనం ఎప్పుడైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తామో స్లోగా అయినా సరే మౌత్ పబ్లిసిటీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్కి నచ్చింది అంటే వాళ్ళు ఒకళ్ళకి నలుగురికి చెప్తారు నాది ఈ టెన్ ఇయర్స్ నుంచి నాదంతా మౌత్ పబ్లిసిటీయే నడుస్తుంది మేడం ఎందుకంటే నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను రీజనబుల్ ప్రైజ్ ఇస్తున్నాను దాంతో నాకు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అట్లా వెళ్తున్నాయి మొన్న రీసెంట్గా కూడా మేము హన్మకొండ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి మేము ల్యాప్టాప్ బ్యాగ్స్ చేసి ఇచ్చాము ఇట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వస్తా ఉంటాయి ఎక్కువ ఏంటంటే లంచ్ బ్యాగ్స్ టెంపుల్ బ్యాగ్స్ అట్లాంటివి వాళ్ళ కస్టమర్ కస్ బట్టి మేము కస్టమైజ్ చేసి ఉంటాం అనమాట బ్యాగ్స్ ఓకే అంటే మీకు జూట్ సాధారణంగా బల్క్గా తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఎక్కడ నుంచి తెప్పించుకుంటున్నారు మీకు అంటే అవైలబిలిటీ ఉంటుంది అంటారా తెచ్చుకుంటాం మేడం మాదంతా ఏంటంటే మాకు రోల్స్ రోల్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది మాకు ఏలూరులో జూట్ ఫ్యాక్టరీ ఉంది అక్కడి నుంచి తెచ్చుకుంటాం మేము చెన్నై నుంచి తెచ్చుకుంటాము కలకత్తా నుంచి తెప్పిస్తాము ఇంకా లోకల్ గా కూడా దొరుకుతాయి తప్పనిసరి పరిస్థితి అయితే అక్కడ తెచ్చుకుంటాం బల్క్ లో అయితే మాత్రం మాకు ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకుంటాం మేడం ఈ ప్రింటింగ్స్ అవి వస్తున్నాయి కదా బ్యాక్ పెయిన్ సో ప్రింట్స్ మీరు ప్రింట్ వేసుకుంటారా కస్టమైజ్ అన్నారు కదా లేదు అని అంటే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి మీరు ప్రింటింగ్ వేసుకుంటూ ఉంటారు కొన్ని మార్కెట్ లో ఆల్రెడీ ప్రింట్ అయిన క్లాత్లే జూటే దొరుకుతుందండి మనకి జూట్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి నాచురల్ ప్లెయిన్ కలర్ జూట్ అవన్నీ ప్లెయిన్ లో ఉంటాయి ప్రింటెడ్ జూట్ ఉంటుంది మనకి మనం కొత్తగా వెరైటీగా డిజైన్స్ క్రియేట్ చేసుకొని వెళ్ళాలి అంటే మన ఓన్ డిజైన్స్ కొన్ని మనం క్రియేట్ చేసుకోవాలి అలా కూడా మేము కొన్ని మా ఓన్ డిజైన్స్ క్రియేట్ చేసుకొని అవి మేము మార్కెట్లోకి తీసుకెళ్తాం కస్టమర్కి నచ్చుతూ ఉంటాయి అవి మేము ఇస్తూ ఉంటాము అవి డిజైన్స్ ఏంటంటే మా దగ్గరే దొరుకుతాయి అవి అంటే ఒక డేలో మీరు ఎన్ని బ్యాగ్స్ స్టిచ్ చేస్తూ ఉంటారు జనరల్గా అంటే ఆర్డర్స్ తీసుకుంటారు మినిమమ్ ఆర్డర్ బల్క్ ఆర్డర్స్ ఉంటూ ఉంటాయి బల్క్ ఆర్డర్స్ అంటే మినిమమ్ మాకు హండ్రెడ్ అబోవే బల్క్ ఆర్డర్ అండి బల్క్ ఆర్డర్ ఇవ్వాలంటే ఏదైనా సరే హండ్రెడ్ ఉండాలి మినిమమ్ మా వాళ్ళు పర్ డే హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ కుట్టేస్తారు మేడం కాబట్టి మాకు ప్రాబ్లం ఏం లేదు మేము ఎంత పెద్ద ఆర్డర్ అయినా సరే వన్ వీక్ టెన్ డేస్ లోనే మేము చేసి ఇచ్చేస్తా ఉంటాం సో అందరూ మహిళలే మీ దగ్గర ఉంటారు అందరు మహిళలే మీరు ట్రైన్ చేసిన మహిళలు కూడా మీ దగ్గర స్టిచ్చింగ్ ఇప్పుడు చేస్తున్నారా ప్రెసెంట్ ఉన్నారు వాళ్ళలో కొంతమంది స్టిచ్చింగ్ చేసేవాళ్ళు పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు పీస్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు సో మేడం మీకు ఇప్పుడు జూట్ అన్నది చాలా తక్కువ ఇండస్ట్రీస్ ఉంటూ ఉంటాయి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీటిలో చూసుకున్నా కూడా మీరు అన్నారు ఆల్మోస్ట్ బయట నుంచి ఎక్కువ తెప్పించుకుంటున్నాం అని సో ఇలా చేస్తున్నప్పుడు అంటే ప్రభుత్వం మనకంటూ ఒక సహకారం అందించాలనే ఆశ కామన్ గా బికాస్ ఆర్ ఏ ఎంటర్ప్రీనియర్ సో అది అంటే మీకు ఎలాంటి సహకారం అందుతుంది అంటారు గవర్నమెంట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి అంటే కాదు మేడం ఇప్పుడు జూట్ ప్రతి ఒక్కళ్ళు వాడాలి ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని చెప్తున్నాం కానీ ఈ మధ్య ఈ టూ ఇయర్స్లో జూట్ రేటు బాగా పెరిగిపోయింది మేడం ఎందుకంటే జూట్ రేటు పెరిగినప్పుడు కస్టమర్కి మనము తక్కువ రేట్లో బ్యాగ్స్ అందించలేం ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలి అంటే జూట్ రేటు తగ్గాలి అది తగ్గినప్పుడు మనం కూడా ఏంటంటే కస్టమర్కి ప్రతి ఒక్కరికి కూడా జూట్ వాడుకోవచ్చు మనకి పర్వాలేదు యాభై రూపాయలు అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే అందరూ వందలు నూట యాభై పెట్టి కొనలేరు బడ్జెట్ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు వాళ్ళు యాభై అరవై రూపాయలకి ఆలోచిస్తారు మనం అందరికీ ఆ రేట్లో ఇవ్వాలి అంటే జూట్ రేటు కొంచెం తగ్గాలి తగ్గినప్పుడు మనం కూడా కస్టమర్కి తక్కువ రేట్లో అందించగలం మీరు బిజినెస్ చేస్తున్నారని ఇందులో రాసింది సార్ నేను ఉద్యోగానికి అభివృద్ధికి మరియు ఉన్నతికి కృషి చేసే ఒక ఉద్యోగి కాబట్టి ఆ రాత్రి మీరు ఉద్యోగానికి అభివృద్ధికి మరియు ఉన్నతికి లోన్ తీసుకుంటున్నారు అంతేనా ఇంకేమైనా ఉందా నేను డొనేషన్ ఇచ్చారా మరియు నా కుమార్తె కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను ఎలాగో తెలుసా కెనరా బ్యాంక్ అందిస్తుంది ఏఐ వన్ ఆల్ ఇన్ వన్ బ్యాంకింగ్ సూపర్ యాప్ రెండు వందల యాభైకి పైగా ఫీచర్లతో చేయబడిన బ్యాంకింగ్ మరియు మరింత సేవా సౌకర్యాలు మీ కలల సాకారం మా యాప్ తో మా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఇన్వెస్ట్ చేస్తారా అంటే ఇంకా మీకు ఎలాంటి సహకారం ఇంకా అంటే ఇంకా ముందు ముందుగా అంటే ప్లాస్టిక్ గురించి గవర్నమెంట్ కూడా ఇప్పుడు అవగాహన కల్పించాలి బాగా గట్టిగా ఎందుకంటే చాలా మన ఏపీ తెలంగాణలోనే మ్యానుఫ్యాక్చరర్స్ చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళకి సపోర్ట్ దొరికితే ఇంకా ప్లాస్టిక్ అనేది ఎక్కడా దొరకదు మనకి అసలు మొత్తం జూటు క్లాత్ ఇవి తప్ప మనకి ప్లాస్టిక్ అనేదే కనపడదు ఎందుకంటే అందరూ కొంతమంది లాక్డౌన్ తర్వాత కొంతమంది ఫ్యాక్టరీలు తీసేశారు వర్క్ లేక ఎందుకంటే జూటు మీద అవగాహన లేదు ఎవరికి ఉన్నా కూడా మనం చేయలేము అందరూ కొనరు ఎందుకు అని చెప్పేసారు కాబట్టి మన వంతు చేస్తూనే ప్రభుత్వం కూడా జూట్ మీద అవగాహన కల్పించినప్పుడు ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతామండి సో మీరు టెన్ ఇయర్స్ కి పైగా మీరు ఫ్యాషన్ ఈ బ్యాగ్స్ అన్నవి ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు అలాగే ముందు కూడా ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నారు సో మీకు అంటే గవర్నమెంట్ తరఫు నుంచి మీరు చేసిన ఈ డిజైన్స్ కానివ్వండి లేదంటే బల్క్ ఆర్డర్స్ కొని మేబీ గవర్నమెంట్ కి సంబంధించిన చిన్న చిన్న ఆర్డర్స్ కానీ ఇలాంటివి కూడా ఇస్తూ వస్తున్నారు సో అంటే మీకు ఎలాంటి రికగ్నైజేషన్ దొరికిందంటారు ఇప్పుడు అంటే మీరు చేస్తున్న సేవక గానీ యాజ్ ఎంటర్ప్రీన్యూర్ గా ప్రైవేట్ కంపెనీస్ నుంచి కానీ కొన్ని ట్రస్టుల తరపు నుంచి కానీ నేను చేసేదాన్ని వాళ్ళు తెలుసుకొని నాకు అవార్డ్స్ ఇచ్చారు మేడం ఇప్పటికీ నేను ఒక నాలుగు అవార్డ్స్ అయితే తీసుకున్నాను అవార్డ్స్ తీసుకున్నప్పుడు ఇంకా మన బాధ్యత ఇంకా పెరుగుతుంది నా వంతుగా ఇంకా నేను ఎక్కువగా కష్టపడాలని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు స్కూల్స్ లో కానీ అలాగే కాలేజెస్ లో కానీ ఇప్పుడు ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేస్తూ వస్తున్నారా మీరు అన్నారు ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా కొన్ని అపార్ట్మెంట్స్ దగ్గర అది పెట్టి జూట్ పైన అవగాహన కల్పిస్తున్నారు అవును మేడం సో అవి ఎట్లా కండక్ట్ చేస్తున్నారు అంతకు ముందైతే మేము మాకు తెలిసిన అపార్ట్మెంట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేసేవాళ్ళము ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఎక్కడా కూడా కుదరట్లేదు మేడం మళ్ళీ ఒక మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం చెయ్యాలి అని ఎగ్జిబిషన్స్ ఇట్లాగా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం దగ్గరే కాకుండా మళ్ళీ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వీటన్నిటి దగ్గర కూడా తిరిగి ప్రతి ఒక్కళ్ళ చేత జూట్ వాడిచ్చేలాగా చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం ఓకే మేడం ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండి ఒక కుటీర పరిశ్రమ లాగా చాలా మందికి ఉపాధిని కల్పిస్తూ వస్తున్నారు సో వీటిని మీరు ఎగ్జిబిషన్స్ అవి పెట్టి మార్కెట్ చేస్తున్నారు సో ఆన్లైన్ లో ఏమైనా మీరు ఈ బ్యాగ్స్ సేల్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అందరూ లాక్డౌన్ తర్వాత ఆన్లైన్లోనే ఎక్కువ చేస్తున్నారు మేడం మేము కూడా వాట్సాప్లో తర్వాత కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి వాట్సాప్లో ఫొటోస్ సెండ్ చేస్తాము ఎవరైనా కావాలి అంటే కంపల్సరీగా అడుగుతారు అలాగే ఫేస్బుక్లో కూడా మాది సహజ ఫ్యాషన్స్ దాని మీద ఉంది ఇంకోటి ఏంటంటే మేడం మొన్న రీసెంట్గా మేము సాహి సహజ ఫ్యాషన్స్ అని చెప్పేసి యాడ్ చేసాము రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అట్లాగే మేము ఏంటంటే గ్రూప్ ఇంకా కొన్ని క్రియేట్ చేసేసి ఇంకా గవర్ మొత్తానికి తెలిసేలాగా చేద్దాం అనుకుంటున్నాము క్రియేట్ చేసి చేద్దాం అనుకుంటున్నాను సో ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఇస్తూ ఉంటారా మీరు లేకపోతే మాన్యువల్ క్లాసెస్ క్లాసెస్ మాన్యుల్ గానే ఇస్తున్నారు సో ఇంకా ముందు ముందుకి ఏం చేయాలనే ఆశయంతో ఉన్నారంటే యాజ్ అంటర్ప్రీనియర్ మీరు ఓ మహిళ స్వశక్తిగా నిలబడాలి అని అంటే ఇంకా మీ తరఫు నుంచి మహిళలకు ఎలాంటి సహాయం అందించాలనుకుంటున్నా ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మధ్యలో బిజినెస్ డల్ బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి స్టార్ట్ చేయటం కంటే దాన్ని చివరి వరకు నడిపించటమే గొప్ప విషయం ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా అది ఒడిదొడుకల్ని తట్టుకొని ముందుకు వెళ్ళాలి మధ్యలో ఆగిపోకూడదు ఏదైనా సరే చిన్నగా స్టార్ట్ చేసి దాని గురించి బిజినెస్ చేయబోయే ముందు ముందు ప్రతిదీ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతే మనం వర్క్ మొదలు పెట్టాలి ఏదో కొంచెం నేర్చుకొని నాకు తెలుసు నాకు వచ్చేసిందని వెళ్ళామంటే మధ్యలో మళ్ళీ మనం బ్రేక్ అయితే చాలా బాధపడాల్సి వచ్చింది అట్లా కాకుండా ముందు మనం ఏం పని చేయాలనుకుంటున్నామో దాని గురించి ఇష్టం ఉండాలి దాని గురించి తెలుసుకోవాలి అప్పుడు తెలుసుకున్నప్పుడు ఎంత కష్టమైనా సరే ముందుకు అనే ధైర్యం మనకుంటే ఏదైనా చేయగలం మహిళలు అసలు ఇప్పుడు ఇదివరకు రోజుల్లో కాదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండి కూడా చేస్తున్నారు ఈ బిజినెస్ కూడా మనం పెద్ద పెద్ద మిషన్స్ తీసుకొని ఇండస్ట్రీ ఓపెన్ చేసి చెయ్యాలి అని లేదు తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండి కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు మేడం ఓకే మేడం మీరు చెప్పారు అంటే ఇంటి దగ్గరుండి కూడా బిజినెస్ చేయొచ్చు మనం పెద్ద ఇండస్ట్రీ పెట్టాలని ఏం లేదు అని సో ఒకవేళ ఇంటి దగ్గరుండి చేయాలి అని అనుకున్న వాళ్ళు కానీ లేదంటే ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ స్టార్టింగ్ బడ్జెట్ మనం ఎంతతో స్టార్ట్ చేయొచ్చు ఒక ట్వంటీ ఫైవ్ తో మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మేడం ఇంట్లో ఉండి చేసుకోవచ్చు తక్కువగా అంటే మెటీరియల్ మనం బల్క్లో తెచ్చేసుకొని అరేవి మనం చేయలేకపోయామని బాధపడటం కంటే తక్కువలో స్టార్ట్ చేసి మనం చేసే ప్రోడక్ట్ మంచి నీట్గా ఉండి క్వాలిటీ బాగున్నప్పుడు స్పాట్లో మనం అంద స్పాట్ వెళ్ళకపోయినా జస్ట్ మనం ఒక్కొక్కటి మార్కెట్లోకి తీసుకెళ్ళి మన ఫ్రెండ్సే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్రెండ్స్ వీళ్ళకి ఇచ్చినప్పుడు మనం మెల్లగా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు స్టెప్ బై స్టెప్ బిజినెస్ పెంచుకుంటూ వెళ్ళచ్చు ఓకే కుటుంబం యొక్క సహకారం ఎంతవరకు ఉంది మీకు అలాగే మహిళ సాధారణంగా ఎంతో కొంత సహకారం కూడా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం సో ఆ విషయంలో వస్తే మీ లైఫ్లో ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలి మేడం నాకు ఫ్యామిలీ అనేది ఫుల్ సపోర్ట్ ఉంది ఎందుకంటే మనం ఏది చేసినా కుటుంబం కోసమే చేస్తాం కాబట్టి ఎవరికైనా సరే మహిళలకి ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా విజయం సాధిస్తాం ఫ్యామిలీని ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పి ఒప్పించుకొని చేసుకోగలగాలి కానీ నా విషయంలో నేను ఈ విషయంలో మాత్రమే నేను అదృష్టవంతురాలని నా ఫ్యామిలీ నాకు మొదటి నుంచి చివరి వరకు నాకు తోడుగా ఉన్నారు నన్ను కింద పడ్డ ప్రతిసారి నాకు సపోర్ట్ చేస్తున్నారు దీ నా ఫ్యామిలీ ఒక్కటే కాదండి నా ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా సపోర్ట్ ఇస్తారు ఈ ఇప్పుడైతే నేను వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా నేను సో మీరు అన్నారు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అని ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ కొంతమందికి దొరకదు సో దొరకలేని టైంలోనే గా ఎదగాలి నేను కూడా ఏదైనా సాధించాలి అని అనుకున్న వాళ్ళు మీ జర్నీలో కూడా చాలా మంది ఎదురై ఉంటారు మీరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళల్లో సో వాళ్ళు ఎలా ఎదగాలంటారు స్వశక్తిగా ఎదగాలి అని అంటే స్వసక్తిగా ఎదగాలి అన్నప్పుడు మేడం ఫస్ట్ ఫ్యామిలీని ఒప్పించుకోవాలి మేడం ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే వాళ్ళ తోడుంటే మనం ఎన్ని కష్టాలనైనా ఎదురిచ్చు వాళ్ళ ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇది చేస్తే వచ్చే లాభం ఏంటి మన కుటుంబానికి ఎంతవరకు నేను ఉపయోగపడుతున్నాను అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించుకోగలిగినప్పుడు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు ఓకే మేడం మీరు అంటే ట్రైనింగ్ ఇస్తున్నారు కదా సో ఇంకా ముందు ముందుకు ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కొంతమంది మహిళలు కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటారు మేడం ఎవరన్నా సరే ఒక పది మంది పది పదిహేను మంది గ్రూపుగా ఇవి మేము నేర్చుకుంటాము అంటే నేను తప్పకుండా నేర్పిస్తాను మేడం నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు నాది మెయిల్ ఐడి సహజ ఫ్యాషన్స్ అట్ ద డేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దానికి మెయిల్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఏదో సరదాగా నేర్చుకోవాలని కాదు ఖచ్చితంగా నేర్చుకొని మేము బిజినెస్ చేస్తాము మా కాళ్ళ మీద మేము నిలబడతాము మా ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటాము అన్న వాళ్ళకైతే నేను ఖచ్చితంగా నేర్పిస్తానండి ఓకే మొత్తానికి చాలా మంది మహిళలకి కూడా మీరు చాలా చక్కటి ట్రైనింగ్ ఇచ్చే ఎంతో మంది మహిళల్ని సొంత కాలం మీద నిలబడేలాగా తమంతతో తమ బిజినెస్ చేసుకునేలాగా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు అలాగే ఈ నేపథ్యంలో మీరు కొన్ని అవార్డులను కూడా తీసుకుని సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్ గా కూడా మీరు మా ముందు ఈ రోజు ఉన్నారు సో అందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం సో చూసారు కదండి ఇది వాళ్ళ ప్రగతి గారి సక్సెస్ఫుల్ జర్నీ మళ్ళీ మరో వారం మరో చక్కటి సక్సెస్ఫుల్ తో ఇస్తాం మేముకి వస్తాము అంతవరకు సెలవు నమస్కారం